ఎవడు సీతమ్మ వాళ్ళకి సినిమాలు చెట్టు రామయ్య వస్తావు ఇలాంటి అన్ని పెద్ద సినిమాలు కంటిన్యూగా చేసాం ఒక 3 ఇయర్స్. తర్వాత మళ్ళీ స్టోరీ సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడే స్టార్ట్ అయిన ఈ పేరింతగానే స్క్రిప్ట్ ఒక వర్క్ చేసిన ఇద్దరు రైటర్స్ అప్పుడే మొదలయ్యే ఈ పేరింత అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అండ్ ఈ కృష్ణాష్టమి స్టార్ట్ అయినప్పుడు సో మూడు సినిమాలు ప్యారలల్గా ఒకటేసరి ఫైనల్ చేసి స్టార్ట్ చేసాం. సో మీ అందరికీ తెలిసిందే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పేరింత అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మా బ్యానర్కి మళ్ళీ సక్సెస్తో పాటు మంచి పేరు తీసుకొచ్చాయి. సో ఇట్స్ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి ఈ సినిమా స్క్రిప్ట్ ముందు అనుకున్నప్పుడు ఒక పెద్ద హీరోకి గోపిచంద్ మల్లేని డైరెక్టర్ పండుగ చేసుకో డైరెక్టర్ ఈ స్టోరీ నాకు వినిపించినప్పుడు వాసు వర్మ లవర్ స్క్రిప్ట్ చేస్తున్నాడు. సో లవర్ ఆల్మోస్ట్ సాయి ధరం తీసుకొని ఫైనల్ చేస్తున్నాం. తనతో స్టార్ట్ చేయాల్సిన టైంలోనే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వెయిట్ చేయాలని. ఈ స్క్రిప్ట్ నచ్చి వాసు ఒకసారి ఇది బాగా నచ్చింది నాకు, నాకు శిరీష్కి లక్ష్మణ్కి అందరికీ బాగా నచ్చింది ఈ లేడీస్ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ ఒకసారి వినే ఉన్నాను. తను అయిస్తంగానే అబ్బా తను మంచి రైటర్ కాబట్టి బేసిక్గా ఈ స్క్రిప్ట్ ఏంటో రాజుగారు చెప్తున్నారు ఏంటో అని నా మాట కాదనుకుంటూనే విన్నాడు. అది నాకు తెలుసు ఇది బాగుంది, ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది కానీ స్క్రిప్ట్లో ఏదో మిస్సింగ్ అది చెయ్యాలి అన్నాడు. అమ్మాయి మళ్ళీ నేను మొదలు పెడితే మళ్ళీ ఒక 1 ఇయర్ మొదలు పెడతాడు, ఇప్పుడు సోలో మొదలు పెట్టి ఇక రాయడం మొదలు పెడతాడని అనుకొని ఏదో క్యాజువల్గా సునీల్కి ఏదో విషయంలో నన్ను వచ్చి కలిశాడు. కలిస్తే ఒక 15 మినిట్స్ సునీల్ ఈ ఒక స్టోరీ బాగా ఎగ్జైటింగ్గా ఉంది నీకు ఒక 15 నిమిషాలు కథ చెప్తానని, బట్ ఇది నచ్చింది కాబట్టి మనము అనుకుంటే చేయగలుగుతామని అలా గ్రీన్ సిగ్నల్ తీసుకొని మొదలు పెట్టాను. సో మళ్ళీ వాసు గురించి గుర్తుపెట్టుకోవాలి తర్వాత మాట్లాడదాను. అమ్మ నాన్న ప్రేమ ట్రాక్ మనం మొత్తం ఇప్పుడు. సో ఇంక ఎకనామిక్స్ చూసుకుంటూ గ్రాండియర్గా రావాలి సినిమాని, బట్ బడ్జెట్ డెఫినెట్గా ఇది ఒక పెద్ద హీరో సినిమా కోసం రాసిన కథ కాబట్టి అలాగే తీయాలి. కాంప్రమైజ్ అయితే సినిమా విజువల్స్ కానీ అన్ని విధాలుగా తగ్గిపోతుందని ఎక్కడ ఆలోచించకుండా అది ఓకే అనుకుని అప్పుడు చోటాకి ఫోన్ చేశాను. అప్పుడు చోటా గారు వచ్చి విని స్క్రిప్ట్ చాలా బాగుంది మరి అబ్రాడ్లో షూటింగ్ ఉంది కదా ఇలా చెయ్యాలి అబ్రాడ్లోనే, నువ్వు ఎలా వర్కౌట్ చేస్తావో ఏంటో వర్కౌట్ చేసుకుని అబ్రాడ్కి వెళ్దామని చోటా గారిని తీసుకురావడం జరిగింది లోపలికి. సో ఇలా ఒక్కొక్క టెక్నీషియన్స్ని అనుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్గా దినేష్ లవర్కి 6 ట్యూన్స్ తను ఫైనల్ చేసిచ్చాడు. ఆల్మోస్ట్ రికార్డింగ్ కూడా చేశాం, వినవాళ్ళందరూ అద్భుతంగా ఉన్నాయన్నారు. సో లవర్ ఎలాగో ముందుకెళ్ళట్లేదు కాబట్టి దినేష్ని ఈ సినిమాకి పెట్టుకున్నామని, సో అలా దినేష్ కూడా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిట్ చేసాం. సో ఇలా ఒక్కొక్కరు అందరు చేస్తూ అప్పుడు వాసు టీం మొదలైంది. మళ్ళీ ఇప్పుడు ఒక ఆనెస్ట్గా సినిమా తీస్తే అది రిజల్ట్ 19th ఏం రిజల్ట్ రాబోతుందో మనం అందరికి తెలుసు. విల్ టాక్ ఓన్లీ ఆనెస్ట్, సినిమా గురించి మనం ప్రమోషన్ చేస్తున్నట్టు కాకుండా మనం సినిమా గురించి ట్రావెల్ అవుతున్న విషయాలు మాట్లాడేటప్పుడు చిన్న చిన్న ఉంటాయి, దాన్ని మీరు ఎవరు హర్ట్ కావద్దు. అంటే ఒక సినిమాకి మనం పడ్డ తపన ప్రేక్షకులకి వెళ్ళమని చెప్పుకోవాలి. రైటర్స్గా వాసు దగ్గర ఉన్న ఒక గొప్పది ఏంటంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతున్నానంటే నా దిల్ సినిమా కానీ ఆర్య సినిమా కానీ బొమ్మరిల్ సినిమా కానీ ప్రతి సినిమాకు నా పక్కన ఉన్నాడు. సో తనతో జోష్ లాంటి సినిమా వర్కౌట్ అయినప్పుడు లేదు వాసు దగ్గర ఉన్న టాలెంట్కి, ఎప్పటికైనా ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నాడు గొప్ప రైటర్ ఉన్నాడు దానిలో అద్భుతంగా ఆలోచిస్తాడు అద్భుతంగా సీన్లు చేస్తాడు. ఒక సీన్లో దీంట్లో ఏం జరుగుతుంది ఏదో సీన్ ఫర్ సీన్ పెడితే కుదరత్ అన్నాడు, ఆ సీన్లో ఏదో కథకు సంబంధించి జరగాలి అదే తపన. యాక్చువల్ కొత్త బంగారులోకి నేను మ్యాక్సిమం షూటింగ్లో లేను, తర్వాత కృష్ణాష్టమికి 95% నేను షూటింగ్ అటెండ్ చేయలేదు. ఈ సినిమా మొత్తం శిరీష్ అండ్ చోట ఇద్దరు భుజాల మీద వేసుకొని చేసిన సినిమా, వాసుకి అన్ని సపోర్ట్ చేస్తూ. సో స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక యూరోప్ వెళ్ళాలి, యూరోప్లో 25 డేస్ షూట్ చేశారు, మారిషస్ వెళ్ళాలి, మారిషస్ వెళ్ళి ఒక 25 డేస్ షూట్ చేశారు. అంటే ఈ సునీల్ సినిమాకి సునీల్
బడ్జెట్కి ఆల్మోస్ట్ తన ప్రీవియస్ సినిమాలకి డబుల్ బడ్జెట్లో ఈ సినిమా తీసాం, అందుకే ఈరోజు అంతా విజువల్స్గా గ్రాండియర్ అయింది. సో అలా వాసు స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంకా షూటింగ్ పనులు మొదలు పెట్టుకొని షూటింగ్ కంప్లీట్ చేశారు. సో రైటర్లు ప్రతి షెడ్యూల్ కూర్చోవడము, ప్రతి షెడ్యూల్కి ఫైనల్ చేయడము చేసి షూటింగ్ కంప్లీట్ చేశారు. వీళ్ళందరి పని అయిపోయింది. అప్పుడు ఎంటర్ గౌతమ్ రాజు గారు, ఈజ్ ఎడిటర్. అప్పుడే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కృష్ణాష్టమి రెండు సినిమాలు గౌతమ్ రాజు గారు ఎడిటర్. నేను అందరిని అడుగుతాను మా టెక్నీషియన్స్ని, అంటే మీకు సినిమా ఏదనిపిస్తుంది ఆనెస్ట్గా చెప్పండి. సాధారణంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోను అడిగినప్పుడు బాగుంది బాగుంది సార్, పాట అదిరిపోయింది సార్, ఫైట్ అదిరిపోయింది, అది కాదు సినిమా కాదు. సో మాకు నచ్చకుండా ప్రేక్షకులకు ఎలా నచ్చుద్ది అనేది ఎప్పుడు మా క్వశ్చన్. నేను చూసినా, శిరీష్ గారు లక్ష్మణ్ గారు చూసినా, ఎప్పుడు మేము వేసుకునే క్వశ్చనే అని. సో మనకు నచ్చాలి కదా సినిమా, మనకు నచ్చిన ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది. మనం మోసం చేసుకుంటే రేపు ఆడియన్స్ ఆటోమేటిక్ రిజెక్ట్ చేస్తారు. అప్పుడే గౌతమ్ రాజు గారిని, సార్ రెండు సినిమాలు జరుగుతున్నాయి కదా మీరేంటి అని. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అప్పటికే ఆల్మోస్ట్ రెడీ టు రిలీజ్, కృష్ణాష్టమి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. గౌతమ్ రాజు గారు నేను అడిగిన దానికి చాలా ఆనెస్ట్గా, సార్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మొత్తం రెడీగా ఉంది కాబట్టి హిట్ కొట్టేస్తున్నా సార్, కృష్ణాష్టమి ఇంకా చూడాలి సార్ అని. ఫస్ట్ టెన్షన్ స్టార్ట్ అయ్యి, వాసు ఇది మనం అనుకుంది, ఇది ఇది వచ్చింది 2 గంటల 50 నిమిషాలు సార్. మాకు చూపించిన వర్షన్ 2 అవర్స్ 50 మినిట్స్. స్క్రిప్ట్లోనే ఎడిట్ చేశాము, సినిమా కూడా ఎడిట్ మొదలు పెట్టాలి. 2 గంటల 50 నిమిషాలు ఉంది, ప్రేక్షకులకు అంత పంపితే కుదరదు, సినిమా తగ్గియాలి. టార్గెట్ ఒకటే, వాసుకి నాకు గౌతమ్ రాజు గారికి 2 గంటల 15 నిమిషాలకు సినిమా తీసుకురావాలి. సో ఆ సినిమా తీసుకురావడం వల్ల చాలా లింకులు పోవచ్చు, పోయినా అది ముందు ఎడిట్ చేయండి, దాన్ని పట్టుకొని చేద్దామని మొదలుపెట్టాం. చాలా గౌతమ్ రాజు గారు వర్క్ స్టార్ట్ అయింది. గౌతమ్ రాజు గారు ఫైనల్ ఎన్ని వర్షంలో ఓపికగా తన అసిస్టెంట్లకు చెప్తూ ఎక్కడ అంటే ఎన్నిసార్లు పిలుస్తాడు వచ్చేయడం, సార్ ఇది చేద్దాం అది చేద్దాం అని వాసు చేస్తూనే ఉన్నాడు. ఆ టైంలోనే వాసుకి డాలి కొంచెం ఇష్టం కొంచెం కష్టం, మన గోపాల గోపాల డైరెక్టర్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ వాసు, వాసుకి డాలీ కూడా కూర్చొని ఫైనల్గా నన్ను పిలిచారు. 2 గంటల 15 నిమిషాలది 2 గంటల 19 నిమిషాలకు తెచ్చారు సినిమాని, కాదు కాదు 2 గంటల 15 నిమిషాలు కదా మనం అనుకుంది అని. అప్పుడు అది రెడీ చేసి ఫైనల్ చేసాం. ఫైనల్గా 2 అవర్స్ 15 మినిట్స్కి సినిమా తీసుకొచ్చాం. సో గౌతమ్ రాజు గారు వర్క్ అయిపోయాక డబ్బింగ్కి పంపించాం. డబ్బింగ్ పప్పు ఇంకా రాలేదు. తను మొత్తం సినిమా చూసి బాగుంది సార్, కానీ ఎక్కడ ఒక్క దగ్గర చిన్న ఏదో మిస్సింగ్ సార్, ఏం కావాలి అని. ప్రీ క్లైమాక్స్ ముందు ఇలా ఉంది సార్, అక్కడ ఒక మంచి ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఉంది సార్, అది మిస్ అయ్యారు సార్. ఒకసారి డైరెక్టర్ కూడా చెప్పాను, డైరెక్టర్ డబ్బింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ కూడా చెప్పాడు. తర్వాత సునీల్ అక్కడే డబ్బింగ్ చెప్తుంటే సునీల్తో కూడా చెప్పాడు. సో మెల్లిగా డాలి వాసు మాట్లాడుకొని వీళ్ళందరూ అనుకొని ఒక సీన్ వచ్చి చెప్పారు, సార్ మీరు అనుకున్నట్టు అక్కడ పప్పు అడిగాడు కదా ఇలా చేస్తే బాగుంటుంది అని. మళ్ళీ అందరు ఆస్తి తీసుకుని గ్యాదర్ చేయాలి, ఒక్కరోజు షూటింగ్, 9 నిమిషాల ఎపిసోడ్, ఇంత లెంత్ ఉంది, మీరు ఇంతమంది ఆర్టిస్ట్ని పెట్టుకుని ఎలా చేస్తారంటే మళ్ళీ కెమెరామెన్గా చోట గారు అంటే ఏం పెరిగారు. సో నీకెందుకు బ్రదర్ నేను పొద్దున మొదలు పెట్టి లేట్ నైట్ అని మేము కంప్లీట్ చేస్తామని బ్రహ్మానందం గారు ప్లస్ అందరు ఆల్ ఆర్టిస్టులతో ప్రీ క్లైమాక్స్లో వచ్చి ఒక సీన్ ఫైనల్ చేశారు. సో అందరు ఆర్టిస్ట్ని పిలిచి మళ్ళీ మార్నింగ్ ఆల్మోస్ట్ 24 అవర్స్ మార్నింగ్ మొదలుపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆ సీన్ కంప్లీట్ చేశారు. వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగానే 1 డేలో కంప్లీట్ చేశారు మాకు పెట్టుకుంటామని. సో సునీల్ నెక్స్ట్ ఫిల్మింగ్ కూడా దినేషే చేస్తున్నాడు. నెక్స్ట్ మా బ్యానర్లో కంటిన్యూగా ఇంకో సినిమా చేస్తున్నాడు. అంటే ఒక టెక్నీషియన్ టాలెంట్ ఉంటే ఒక సినిమా రిలీజ్ కాకుండా ముందే ఇంకా 2 సినిమాలు తనకు రావడం అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిన సాంగ్స్ చెప్తున్నాయి. రేపు సినిమా రిలీజ్ తర్వాత తను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రూవ్ చేస్తుంది. సో అలా దినేష్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక టెక్నీషియన్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తనకు మంచి ఫ్యూచర్ ఉందనే దానికి ఇదే ఎగ్జాంపుల్. ఇంకా సునీల్ అండ్ ఇద్దరు బ్యూటిఫుల్ న్యూ గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సునీల్ సో ఒక కమేడియన్ కంటే ముందు ఇవాళ సునీల్ ఈరోజు పేపర్లో చూశాను ఇంటర్వ్యూస్, ఒక దాంట్లో దిల్ రాజు గారి నాకు ఇన్స్పిరేషన్ అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో సునీల్ పండుగ త్రివిక్రమ్ని కలవటానికి వెళ్తున్నప్పుడు అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఫ్రెండ్ కాబట్టి అక్కడ రూమ్లో కలుస్తూ ఉండేవాడు. అలా తర్వాత మా ఆర్య భద్ర బొమ్మరిల్లు ప్రతి ఒక్క సినిమాలో పరుగు వరకు
కమెడియన్గా చేస్తూనే ఉన్నాడు. అవన్నీ సినిమాలు కూడా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. తను హీరోగా మారిన తర్వాత మర్యాద రామన్న, అందాల రాముడు, తన కెరియర్లో పూలరంగడు ఒక సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఉన్నాయి. సో ఏ సినిమాలో అయినా తను తనకు వచ్చిన క్యారెక్టర్ని అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళే ఒక అంటే తపన, ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు తపన అనే దానికి ఇంకా కొంచెం అంటే నస, నాలాంటి వాసుకైతే నస సుని వేరే దగ్గర ఎలా ఉండడం అది తెలియదు కానీ, సో అంత తపన సినిమా 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 సినిమా, ఈ పాట ఇలా చేయొచ్చా, ఈ సీన్ ఇలా చేయొచ్చా, ఈ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ అంటే గుర్తుకొచ్చు. ఏ హీరోకి నేను ఇంత కాస్ట్యూమ్ బడ్జెట్ ఇవ్వలేదు ఏ సినిమా కూడా, స్టార్స్ కూడా. అన్న నాకు ఇది కావాలన్న, అబ్రాల్లో తీసుకున్నాం, అబ్రాల్లో మామూలు ఎలా చేస్తున్నాం, దాదాపు 20 లక్షల కాస్ట్యూమ్స్ వాడాడు. చాలా అంటే సినిమాకు కావాల్సింది అన్ని చేస్తూ తపన పడుతూ చేసిన సినిమా. సో సునీల్ ఇప్పటివరకు అందరం మనం ఒక హీరోగా చేసినా తను ఎప్పుడు కమేడియన్గానే కనిపించి అక్కడక్కడనే ఉండేది. బట్ ఈ సినిమా రేపు సునీల్ కెరియర్లో ఇవాళ తన ఇంటర్వ్యూలో కూడా అంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు, మళ్ళీ నా లైఫ్లో ఇంత బడ్జెట్ ఫిలిం రాదేమో, ఇంత నన్ను హీరోగా ఎలివేట్ చేసే సినిమా రాదేమో అని. సో నో డౌట్ సునీల్ని ఒక కొత్త సునీల్ని చూస్తారు. ఇప్పటివరకు తను చేసిన అవన్నిటికీ ఈ సినిమాకి ఇస్ అ బిగ్ అసెట్. అంటే సునీల్ని రేపు ప్రేక్షకులు ఇప్పటివరకు చూసిన సునీల్ ఒకలాగా ఉంటాడు, ఈ సినిమాలో సునీల్ ఒకలాగా ఉంటాడు. అంటే ఒక స్టార్, స్టార్ అనే పదం వాడచ్చో వాడకూడదు నాకు తెలియదు కానీ, ఒక స్టార్ చేయాల్సిన ఆ కథ ఏదైతుందో ఆ కథలో వచ్చి సునీల్ ఫిట్ అవ్వడం వల్ల ఒక గ్రేట్గా ప్రతి ఒక్కటి పాటల్లో కానీ, ఫైట్స్లో కానీ, సీన్స్లో కానీ, ఎమోషన్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, అంటే నవరసాలు అన్నీ చేశాడు ఈ సినిమాలో. బిగినింగ్ టు ఎండ్ వరకు ఎన్ని చేయాలని చేశాడు. సో సునీల్కి ఒక సునీల్కి, వాసుకి, దినేష్ అండ్ హీరోయిన్స్కి ఈ సినిమా వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళందరి కోసం ఈ సినిమా మా బ్యానర్ నుంచి వస్తూ ఒక బిగ్ సక్సెస్. అంటే ఇది హిట్, ఇప్పుడే సినిమా చూసుకొని వస్తున్నాను. సో నాకు 1.5 ఇయర్స్ నుంచి కథ వింటూ సీన్లు వింటూ అన్ని చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి చూడగానమ్మా మంచి సినిమా తీశాను. వాసు అడుగుతున్నాడు ఇందాక చూశారు కదా ఏంటి రియాక్షన్, ఇంకేం రియాక్షన్ ఇస్తానని ఇలా థమ్స్అప్ సింబల్ చూపించాను. చూపించి అయినా బయటకు వచ్చాడు, అట్లా చెప్పండి నేను వాసు యాస్టిజ్గా మన చేతిలో హిట్ సినిమా ఉంది. సో ఫైనల్గా మీరు కాఫీ తీసుకొచ్చి ప్రేక్షకుల దగ్గరికి థియేటర్కి వెళ్ళినప్పుడు సూపర్ హిట్ అయ్యే అవకాశాలు అన్నీ ఉన్నాయి సినిమాలో. సో మేబీ నా అంచనాన్ని కూడా మించుతూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. సో మా బ్యానర్లో ఇలాంటి ఇంకా మంచి సినిమాలు తీయడానికి ప్రేక్షకులు మాకు ఎంకరేజ్ చేయాలి. మంచి సినిమాలు తీస్తే చూస్తామని మీరు ఎప్పుడూ రెడీగా ఉన్నారు, మన సంక్రాంతికి కూడా ప్రూవ్ చేశారు. ఎప్పుడు హిస్టరీలో లేదు సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి 4 ఆడడం అనేది, అది 2016లోనే జరిగింది. మా బ్యానర్లో బొమ్మరి అప్పుడు కనెక్ట్ అయ్యారు, దేవిశ్రీ ప్రసాద్ పరిచయం చేశారు అప్పటి నుంచి. అంటే కథ ఈ ఫాలో అవుతూ పాటలు రాసే దాంట్లో కొంతమంది రైటర్స్లలో అనంత్ శ్రీరామ్ ఒకటి. అనంత్ ఈ కథ ఓకే అనుకున్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యి మూడు పాటలు ఈ సినిమాలో రాశాడు. థ్యాంక్ యూ అనంత్. లాక్స్ అంటే ఒక మా సాంగ్ ఫర్ సాంగ్ కాకుండా కథలోనే జరిగే పాటలు మేము ఎప్పుడు లైక్ చేస్తాం, అలాంటివి రాస్తున్న మా లిరిక్ రైటర్స్ అందరికీ కూడా ఈ సినిమాకి రాసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మాట్లాడడం ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను ఏదైనా కథ విన్నప్పుడు అంతా నాకు దిల్ రాజు గారు బ్యాండ్ అనేసరికి అన్ని ఫ్యామిలీ డ్రామాలు అందులో బాగా నచ్చింది నాకు. మిస్టర్ పర్ఫెక్ట్ ఒకటి, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, అలాంటి సినిమా చేయాలంటే అఫ్కోర్స్ బృందావనం చాలా చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఈ కథకి సునీల్ కాబట్టి ఇలాంటి కథ అబ్రాడ్ అనగానే ముందు అంతేమి సునీల్ బడ్జెట్కి లేకపోతే రాజుగారి బడ్జెట్కి చాలా ఎక్కువ అబ్రాడ్ షూటింగ్. అయినా సరే మొత్తానికి ఆయన ఒప్పించి అమెరికా, స్విట్జర్లాండ్, మారిషియస్, దుబాయ్ నా కోరిక తీరింది. థ్యాంక్ యూ బ్రదర్. ఆనందించండి. ముందుగా మీకు నమస్కారం. వాసు వర్మ గారి నిరీక్షణ, దినేష్ గారి ఆలోచన, సునీల్ గారి తపన, చోటాకే నాయుడు గారి సృజన, వీటన్నిటికీ సరిసమానమైన ఫలితం విజయం రూపంలో రేపు రాబోతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ పాటలు ఇంత ప్రజాదరణ పొందినాయి అంటే దాని పూర్తి ఘనత దిల్రాజు గారికే దక్కుతుంది. ఆయన అభిప్రాయాలు, అభిరుచుల మేరకు ఆయన పాటలన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. దిల్రాజు గారి సంస్థలో నేను ఇది 11వ చిత్రం నాకు. బొమ్మరిల్లు, మున్న, కొత్త బంగారు లోకం, పరుగు,
రామ రామ కృష్ణ కృష్ణ ఆకాశమంత సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్టు మిస్టర్ పర్ఫెక్ట్ బృందావనం ఇలా అన్ని గొప్ప చిత్రాలు వారికి రాసే అవకాశం లభించింది. అలాగే వారి ఎవడు మరో చరిత్ర జోష్ ఇలాంటి చిత్రాల్లో కూడా నేను రాయడానికి ప్రయత్నించాను, కుదరలేదు. కానీ నేను రాసినా రాయకపోయినా ఆయన సినిమాలో ఆయన సంస్థలో చిత్రాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటాను. ఎస్విసి బ్యానర్ నుంచి నాకు ఇంత పెద్ద సినిమా నన్ను నమ్మి ఇచ్చినందుకు దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, అశ్విన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బ్యానర్ నుంచి హీరోలు డైరెక్టర్లు ఎంతోమంది ఇంట్రడ్యూస్ అయ్యారు. మీ డైరెక్టర్గా నేను ఫస్ట్ అనుకుంటున్నాను. లేదా సార్, ఆ పేరు ఎప్పుడు నిలబడుకుంటాను సార్. అలా రాజుగారి గురించి చెప్పాలంటే సాంగ్స్ ఇంత పెద్ద హిట్ అయ్యానంటే దానికి ఫుల్ అండ్ ఫుల్ రాజుగారు అండ్ వాసవమ్మ గారు. రాజుగారు ఏంటంటే ఒక ట్యూన్ చేస్తే సెకండ్ లైన్ పైకి వెళ్ళు, నేను ఎందుకు కదా ఇంకా ఇప్పుడు ఇప్పించాను సార్, ఇప్పుడు సార్ పైకి వెళ్ళాను ఇంకా కొంచెం దించు. ఆయన ఈ ఆల్బంలో 3 పాటలు రాశానన్నారు. నాకు ఒక 100 పాటలు ఆయన ట్యూన్కి రాసింది ఉంటుంది నా దగ్గర బ్యాంక్లో. అన్ని పాటలు ఆయన లైన్ ఏదో ఒకటి ఉంటుంది. ఆడియో ఆల్రెడీ సక్సెస్ అయింది. అంటే మా టీంలో ఇప్పటి వరకు దినేష్ మాత్రం సక్సెస్ అయి ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నాం, వెయిటింగ్ లిస్ట్లో. చోటా గారు అంటే ఇంకా బయటికి రాలేదు, ఫేమస్ పరంగా అయిపోయారు. అలాగైతే గౌతరాజు గారు కూడా అయిపోయారు, సునీల్ గారు కూడా అయిపోయారు. తర్వాత సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సీన్ చేద్దామని అనుకున్నప్పుడు అండి, ఒకరోజు షూటింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఇందాక రాజుగారు అన్నారు, ఆర్టిస్ట్ అందుబాటులో ఉన్నారు, టెక్నీషియన్ అందుబాటులో ఉన్నారు, తీద్దాం అని అనుకుని తీసామని. వీళ్ళందరూ అందుబాటులో ఉంటారండి డెఫినెట్గా సినిమా కోసం. ప్రొడ్యూసర్ అందుబాటులో ఉండడు యాక్చువల్ సబ్జెక్ట్, కానీ బెటర్మెంట్ కోసం ఎంతైనా పర్లేదని ఒక రాజుగారి ప్రొడ్యూసర్ని బట్టి ఈరోజు పైన ప్రొడక్ట్ చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నామండి. ఇక నేను థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా స్క్రిప్ట్ దగ్గర నుంచి నాతో ఫాలో అయిన మన అత్తమారెడ్డి గారు, అశ్విన్ గారు, వంశీ గారు తెలుపుతారు. అంటే అందరికన్నా రాజుగారు చెప్పినట్టునే నమ్ముతానండి. ఏటీఎంలో చూసినా ఆయన ఎక్స్ప్రెషన్ ఏమేస్తున్నాడు, ఏమారెడతారు, బయటకు వచ్చేయమంటారు అని. అది నా జోష్ విషయంలో కూడా నిజమైంది. యాక్చువల్ చెప్పాలంటే జోష్ కాఫీ చూసిన తర్వాత ఫ్రాంక్గా చెప్పండి ఏంటి మీ ఫీలింగ్ అంటే యావరేజ్ జోష్ అన్నారు. ఇదేమో హిట్ టు సూపర్ హిట్ అన్నారు, అందుకని చాలా హ్యాపీ అన్నారు. తర్వాత చోటా గారికి ఎంత అర్థానికి చెప్పినా కానీ సరిపోదండి, ఎందుకంటే అంత పెద్ద సినిమాని చెప్పిన దానికంటే పెద్దగా తీసి చేతిలో పెట్టారు. సునీల్ డార్లింగ్ అవసరమైన దానికంటే ఎక్కువ కష్టం, అవసరమైన దానికంటే ఎక్కువ కష్టపడతాడు అంటే అంత వద్దని చెప్తా ఉంటామండి మేము. తర్వాత లొకేషన్లో ఉండి చాలా సపోర్ట్ చేశారు మా శిరీష్ గారు. ఇప్పుడు వరకు శిరీష్ గారు మాట్లాడటం నేను చూడలేదండి ఈ సినిమాకి. ఇంత దగ్గరుండి రాజుగారు లొకేషన్లో లేకపోయినా లోట్ తీర్చారు, కనీసం ఒక మాట అన్నప్పుడు మాట్లాడాలి. గోర్న్ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు, చెప్పినట్టు ఇమీడియట్గా క్యాచ్ చేసి డబ్బింగ్ కూడా బాగా చెప్పాడు. సరే నాకు తెలిసి ఫ్యూచర్లో హీరో అవుతాడమ్మో నా ఫీలింగ్. ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చాలాసార్లు చెప్తుంటారు, కొంచెం ఎక్కువ బాగా పిండుతుంటారు అనుకుంది డైరెక్టరు. అంటే ఆయన మీద కట్టకుండా తీసుకెళ్ళిపోయి దాసన్న కండ్రా గారు పని రాచేసుడు అంటారు. అలాగే నేను ఆఫీస్కి కూడా నేను వచ్చానండి దూరంగా. శనివారం నాడు వారు ఇక్కడికి వచ్చినా రాకపోయినా తిరుపతి లడ్డు వాళ్ళ ఆఫీస్లో ఉంటుందన్నారు, కరెక్టా సార్? అది ఒక సెంటిమెంట్ అంటే మంచి హృదయం మంచి మనసు కాబట్టి దిల్ రాజు గారు అనే టైటిల్ వచ్చింది. ఆ మంచితనంతో చేసే ప్రతి పని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఇది తెల్లవారుజామున ఆయన చెప్పారన్నమాట. ఇది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆ బ్యానర్కి ఉంది, ఆ బ్యానరే స్వామిది. సో కాబట్టి ఈ సినిమా కృష్ణాష్టమి ఫస్ట్ ఆడియోకి నేను వెళ్ళలేకపోయాను షూటింగ్ ఉండి. ఆ పోస్టర్స్ రాగానే మా తాడపడంలో పెద్ద సునీల్ గారిని చూసి కడప చూసి గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు ఇంకా ఫోన్ చేసి చాలా ఆనందంగా ఉందన్న.
Vasu sir, Chota Mama, Sunil garu, Sirish garu, team mottam, I mean, they made my journey very, very, very memorable. It's the first time naaku that I'm meeting the entire technical team. So, me andirku chala, 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 thank you. And my special thanks to the direction department. Andru chala kashtapadaru to teach me Telugu. And it was a lot of fun. This journey is chala special naaku. And cinema 19th release aavutadi. Chala excited ga unnanu. Music vachesi chala success ayindi. So music tho paati cinema inka success avalanta I really wish from the bottom of my heart. Aithe mana intelligent avale life lo ledha Vasu amlanti intelligent friend undali manaku. Fact aithe. Endukantanandi తను ఏం చేసిన నేను కూడా ఇతను ఎందుకు ఈ పర్పస్తో ఏ పర్పస్తో చేస్తున్నాడు తేను వంద రకాలుగా చెక్ చేస్తుంటాను నా స్పెక్టర్ ఉంటాను మేబీ ఫస్ట్ 2 గంటల 50 నిమిషాలు వచ్చింది లెంతని అన్నారు రాజుగారు ఒకవేళ వాసు ముందు మనం 2:50 ఇస్తే వాళ్ళు పని మీద ఉంటారులే అని ప్లాన్ చేసి ఇచ్చాడు మరి 2:15 ఇచ్చేస్తే మళ్ళీ తెచ్చిపోయారో లేకపోతే ఏం చెప్తారని ముందే 2:50 ఇచ్చినట్టు ప్లాన్ చేస్తాడేమో అనుకుని నాకు డౌట్ ఉంది వాసు మీద అందరు ఇల్లు రాజుగారు వాసు వర్మ కాంబినేషను యాజ్ ఎ పర్సన్స్గా కానీ యాజ్ ఎ టెక్నీషియన్స్గా కానీ గ్రేట్ కాంబినేషన్ అండి మళ్ళీ మనం ఓ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మధ్యన అంత ఏమంటారు నైస్ రిలేషన్ ఎలా అంటే ఆల్మోస్ట్ ఇందాక నాకు ఆయన అంటుంటే గుర్తొచ్చింది నా అన్నకి ప్రేమతో ఆ సాంగ్ లైఫ్ లాంగ్ దిల్ రాజు గారికి వాసు గారు అన్నతో ఉంటుంది ఈ సినిమా ఈరోజు హీరోస్ దినేష్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి 5 కిలోలు రాజుగారికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి అనంత శ్రీరామ్ గారు అండ్ బాలాజీ గారు అనంత శ్రీరామ్ గారు రాసిన పాటల్లో నేను ఈ సినిమాలో డ్యాన్స్ డ్యాన్సే కాకుండా అంటే ప్రతి ఆ పాటలో డ్యాన్సే కాకుండా నేను డ్యాన్స్ కాకుండా కూడా సాంగ్ని మెలోడీ సాంగ్ కూడా నిలబెట్టగలనని ఫస్ట్ థింగ్ నాకు నమ్మకం కలిగించారు అనంత శ్రీరామ్ గారు బాలాజీ గారు కృష్ణాష్టమి టైటిల్ సాంగ్ చాలా పాపులర్ అవడానికి ఎందుకంటే నా ఇంటికి వెళ్తే నా కొడుకాళ్ళు అందరూ కూడా కృష్ణాష్టమి కృష్ణాష్టమి అంటున్నారు బాలాజీ గారు మీ ప్రోమో సాంగ్ వల్ల సో ఇంకా ఈ సినిమాకి చీఫ్ టెక్నీషియన్స్ అందరూ నన్ను అంటే వాళ్ళ ఇంట్లో కుర్రోడితో ఒక సినిమా తీస్తే వాళ్ళే ఎంతలా ఇష్టపడి చేస్తారో అంతలా ఇష్టపడి చేశారు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి నాకు ఒకరోజు కాలం ఉంటే ఆ ఒక్కరోజు వాసు దగ్గరికి వెళ్ళి వాసు ఈరోజైనా సీన్ తీస్తావా ఒక సినిమా చేస్తాను అని అనిపించే అంత కనెక్ట్ అయిపోయాడండి వాసు అనే అందరినీ చాలాసార్లు డబ్బింగ్ పిలిచి చెప్పించారని అన్నారు బట్ నేను 19 తారీఖు 11 గంటలకు కూడా నేను ఒకసారి నాకు థియేటర్ వెళ్ళి నేను డబ్బింగ్ చెప్తాను ఆయనండి మన ఇంట్లో దిల్రాజు గారి దగ్గర మన ఇంట్లో మనకంటే పెద్దోళ్ళని కానీ మన తోటోళ్ళని కానీ మనం అడుగుతూ ఉంటాం చూడండి ఇలా కొనిపెట్టరా అది కొనిపెట్టరా అని జనరల్గా బిజినెస్ పీపుల్ మధ్యన అలాంటి డిస్కషన్ జరగదండి ఎవరికి అవతల వాళ్ళకి సినిమా అంటే ప్రాణం అనే ఫీలింగ్ ఉంటే తప్ప ఆ మనసు రాదు నిజంగానే రాజుగారు ఈ సినిమా నేను ఎందుకు అన్నానంటే మొన్న ఇచ్చిన పేపర్ ఇంటర్వ్యూస్లో కూడా నా లైఫ్లో మళ్ళీ ఇంత బిగ్గెస్ట్ ఫిలిం చేయలేను ఇంత అందంగా కనపడలేను డౌట్ లేదండి అందులో కృష్ణాష్టమి నా లైఫ్లో 2 సినిమాలు చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చిందండి ఒకటి మర్యాద రామాయణం చేసినప్పుడు ఫీలింగ్ వచ్చిందండి తర్వాత మళ్ళీ కృష్ణాష్టమి చేసినప్పుడు నాకు ఆ సేమ్ ఫీలింగ్ వచ్చిందండి వర్క్ చేసి వెళ్ళిన తర్వాత సో థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ది బెస్ట్ నిక్కీ గారి గురించి అర్థం మర్చిపోయాను ఆవిడ యాక్చువల్గా పొద్దునేమో హైదరాబాద్ నుండి తెలుగు సినిమా చేసేస్తారు సాయంత్రం కేరళ వెళ్ళి మలయాళ సినిమా చేసేస్తారు మళ్ళీ మధ్యాహ్నం కన్నా 1 గంట టైం ఉంటే తమిళనాడులో అక్కడ సినిమా చేసేస్తారు